బాహుబలి ఒకటి రిలీజ్ అయిన దగ్గర నుంచి రెండు ప్రశ్నలు కాన్స్టెంట్గా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు, ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు వచ్చి ఈ ప్రశ్న అడగటం కొంచెంసేపు ఇరిటేటింగ్ ఉండేది, కొంచెం సరదాగా ఉండేది. ఏ లెవెల్కి వెళ్ళిందంటే అడగటం. ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తూ ఉండగా బోర్డింగ్ పాస్ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఫ్లైట్ ఎక్కబోయే టైంకి వెనకొచ్చి చూస్తే సెక్యూరిటీ వాళ్ళ చేతిలో ఉంది. ఆయన నన్ను అడిగాడు, మీ పేరేంటని అడిగాడు, చెప్పాను, అడ్రస్ చెప్పాను. ఇమీడియట్గా ఏమీ తడుకోకుండా బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు, కట్టప్ప బాహుబలిని చంపాడు ప్రతి సమాధానం చెప్తే బోర్డింగ్ పాస్ ఇస్తా అన్నాడు. ఆ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టింది, బట్ అన్నిటికీ సమాధానం దొరికేసింది బాహుబలి 2 తో. కానీ అదే టైంలో ఇంకో ప్రశ్న పుట్టింది, కాకపోతే అడిగిన వాళ్ళు తక్కువ మంది. మా శ్రీవల్లి సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, శ్రీవల్లి ఎప్పటి రిలీజ్ అండి అని. దుర్దృష్టవశాత్తు నాయకుని సమాధానం లేదు కాబట్టి చెప్పలేకపోయాను. అట్టగారు, మా సినిమా తయారైంది, ఫిబ్రవరిలో మాకు కాపీ వచ్చేస్తుంది, కానీ రిలీజ్ చేయాలంటే ఇందులో ఎంతో కొంత శాలబిలిటీ ఉన్నది, కొంచెం నా పేరుకే. బాహుబలి 2 1 హిట్ అయింది, 2 ఇంకా పెద్ద హిట్ అవుతుందని తెలుసు. ఆ పేరుని తోటి మన సినిమా చేసుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది, ఓపెనింగ్స్ బాగుంటుంది ఉద్దేశంతో బాహుబలి 2 వరకు అయ్యే వరకు ఆగాము. నవ్వు దాని సమాధానం అతి త్వరలో మా సినిమా రిలీజ్ అవుతుందని పాత్రికేయ మిత్రులతో షేర్ చేసుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టామండి. వెరీ సూన్, ఎందుకంటే 3 లాంగ్వేజ్లో తీసాం, 3 లాంగ్వేజ్ ఎట్ ఏ టైం చేయాలి కాబట్టి, అందరినీ కలుపుకుని వెళ్ళాలి కాబట్టి ఈ ఆలస్యం అయింది. కన్నడలో సెన్సార్ అయిపోయింది, తెలుగులో కూడా త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం. నవ్వు ఎనీ క్వశ్చన్స్? ఏదండి అంటే, పిక్చర్స్ థ్రిల్లర్ అండి. థ్రిల్లర్లో నేను ఒక క్యారెక్టర్ మంచివాడు అనుకుంటే ఆడియన్స్ మంచివాడు అనుకోవాలి, చెడ్డవాడు అంటే చెడ్డవాడు అనుకోవాలి. ఎస్టాబ్లిష్ ఆర్ట్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ సెట్ నుంచి బయటకు రాలేము. ఆ ఇమేజ్ సెట్ ఒకవేళ బయటకు వచ్చినా చేదుగా ఉంటుంది. ఒక మంచివాడిని చూపించి వాడు చెడ్డవాడికి చివరి తేల్చాను అనుకోండి, హీరో ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్లు ఉంటాయి, అవి దెబ్బతింటాయి, అలా ప్రేక్షకుడు రుచించదు. కొత్త వాళ్ళది అయితే కథే చూస్తారు తప్ప అక్కడ ప్రేక్షకులను చూడరు, ఆర్టిస్ట్ని చూడరు, అందుకని చెప్పి కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనసు రకరకాల ఆలోచనలతో పాటు ఒక ఆలోచన ఏంటంటే, మనం యాటమ్స్, సబ్ యాటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ని కూడా చూడగలుగుతున్నాం. విశ్వాంతరాలలో కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతున్నాం. వీటన్నిటిని చూసేది ఏంటి? మనస్సు. కానీ ఆ మనసును మనం చూడలేము, అందుకని చూడవలసి కూడా మనసే కాబట్టి. ఆ మనసునే చూడగలిగితే చాలా అద్భుతాలు చేయొచ్చు కదా. పుడుతూనే ఏ మనిషి దొంగ కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు, పరిస్థితి ప్రభావాలు అలాగ అవుతూ ఉంటారు. ఏ మార్పుల వల్ల మనిషి ఆ రకంగా హంతకుడయ్యాడో, దొంగ అయ్యాడో, వ్యభిచారి అయ్యాడో తెలుసుకుంటే ఆ మార్పులు దాంట్లో తీసేస్తే మళ్ళీ స్వచ్ఛంగా మనసును తయారు చేస్తే మనిషి మంచివాడు అవుతాడు కదా. మనిషికి ఎన్నో రకాల సైకలాజికల్ డిజాస్టర్ ఉంటాయి, వాటిని క్యూర్ చేయొచ్చు కదా అన్న థాట్ చాలా బాగా అనిపించింది. అలా మనసును కలవాలంటే సాధనం ఏంటి? మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఆలోచిస్తూనే ఉంటుంది, తరంగాల రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, థీటా అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిని మనం చూడగలిగితే తద్వారా మనసును చూడవచ్చు, మనసును కొలవచ్చు అన్న థాట్ ఆధారంగా పెట్టుకుని అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ప్రొఫెసర్. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వాడికి అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా ఎక్స్రే తీసుకున్నప్పుడు ఒంటి మీద బట్టలు ఎలా ఉండకూడదు, ఆ మనసును కొలిచేటప్పుడు కూడా బట్టలు ఉండకపోవడం సరికాదు కదా, బట్టల్లో ఉన్న స్పృహ కూడా ఉండకూడదు. అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మా కథలో అమ్మాయి వాలంటీర్ చేసింది, సక్సెస్ఫుల్ కొలగలిగాడు. కానీ ఆ తర్వాత అమ్మాయి జీవితంలో చిత్త మార్పులు వచ్చినాయి, ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి ఎన్నో సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది, తద్వారా గత జన్మలు కూడా జ్ఞాపకొచ్చే అవకాశం ఉంటుంది. సో అమ్మాయికి అది గత జన్మలు జ్ఞాపకొచ్చినాయి, ఈ జన్మలో ఒకరు ఎవరు ఉన్నాడు, గత జన్మలో ఒకరు ఎవరు ఉన్నాడు, వాటి వచ్చి నలిగిపోతే ఏంటి అమ్మాయి పరిస్థితి, ఇట్లాంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంతులేనటువంటి కథ ట్విస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి కథ అనుకుని చెప్పని దీన్ని తయారు చేశానండి.
అంటే కమర్షియల్ కథలు పుచ్చుకోవడానికి చాలామంది ఉంటారండి. మనిషికి ఒక అరిచి ఉంటుంది, ఒక చేయి ఉంటే 5 వేలు ఒక రకంగా ఉంటుంది, ఒక చేయి పొట్టుగా ఉంటుంది, చేతులు పొడుగుగా ఉంటుంది. కానీ 1 వేలు గొప్పతే 1 వేలు తక్కువని ఎవరు చెప్పరు. నా మనసులో పుట్టిన ఇటువంటి కథలకి బయటకు రావడానికి నేనే దర్శకుడు అయితే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అనుకున్నాను. విజయేంద్ర ప్రసాద్ గారికి సభాముఖంగా నా పాదాభివందనాలండి. ఫస్ట్ విజయేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే బాహుబలి గురించి చెప్పాలంటే మేమంతట వాళ్ళం కానీ ప్రతి మనిషికి దాన్ని చూసి చెప్పాలని ఒక కోరుకుంటుందండి. ఏ కథకైనా ఏ సినిమాకైనా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ తల్లి తండ్రి లాంటి వాళ్ళని అంటారు జనరల్గా, కానీ నా దృష్టిలో అండి ఏ కథకైనా తల్లి రైటర్ అండి, తండ్రి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా గ్రాండ్ ఫాదర్గాను ఏదో ఉంటారు, కానీ గ్రాండ్ మదర్గాను. ఎందుకంటే ఒక రైటర్ ఒక ఆలోచనని సింక్ అయ్యే డైరెక్టర్ తీసినప్పుడే అదొక అద్భుతమైన సినిమాగా తెరకెక్కుతుందండి. విజయేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి పొగడ్తలు సన్మానాలు అసలు ఇష్టం ఉండవండి. ఫస్ట్ టైం నేను ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మీరు పొరపాటును కూడా ఆయన పొగడకండి, ఆయన కోపం వచ్చి మిమ్మల్ని తిట్టేస్తారు అనేసి. మీరు ప్రసాద్ గారిని కానీ రాజమౌళి గారిని జనరల్గా మనం అదే కదని మాట్లాడతాం, సార్ మీరిది మీది అని. సరే ఏంటి అని అనుకున్నాను, అదేంటి ఎందుకు అలాగ అంటున్నారని. తర్వాత ఆయనతో పరిచయం అయిన తర్వాత తెలిసిన తర్వాత నాకు ఒక మా అమ్మమ్మ చెప్పిన ఒక కథ గుర్తొచ్చిందండి. అదేంటంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారండి, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి సార్, అది సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా బాహుబలి అంతకుముందు సినిమాలో అటువంటి స్టోరీలు చూసిన తర్వాత ఈ సినిమా కనుక మీరు చూస్తే అటువంటి హిస్టారిక్ లేకపోతే పీరియాడికల్ మూవీస్ అటువంటి కమర్షియల్ మూవీస్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారు ఇంత లేటెస్ట్గా ఇంత ట్రెండీగా ఇంత సైంటిఫిక్గా ఇలా ఆలోచించి ఇలా తీశారు అంటే అది నేను ఆశ్చర్యపడినట్టు మీరు అందరూ ఆశ్చర్యపడతారు అనుకుంటున్నానండి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక పందాలు వెళ్తూ ఉంటారు, వీళ్ళు కమర్షియల్ మూవీస్కి ఇస్తారు స్టోరీ లేకపోతే వీళ్ళు ఫ్యామిలీ స్టోరీస్ ఇస్తారు వీళ్ళు ఇలా ఇస్తారని. కానీ అది నిరూపించుకోవాలనే మా డైరెక్టర్ గారు కోరికండి, అలాగే తీశారు దాన్ని, అది మాకు బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ అదే మాట అంటారండి, మొత్తం ప్రెస్ అందరూ అదే అంటారు. ఎందుకంటే అదొక టైపు ఇదొక టైపు, కానీ ఆ కథను అంత పటిష్టంగా బలంగా అంత మోడర్న్గా ఆయన థింక్ చేశారు అంటే మాత్రం అది చాలా గొప్ప విషయం అండి. శ్రీవల్లి మాది కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదండి, రేపు పొద్దున్న మీరే చెప్తారు సినిమా చూసిన తర్వాత. మేము సినిమాతో రెడీగా ఉన్నామండి త్వరలో మీ ముందుకు రావడానికి. సో జూన్ మొదటి వారంలో కానీ జూన్లో త్వరలో మీ ముందుకు రావాలని అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాం సార్. మాకు అన్నప్రాసన రోజునే ఆవకాయ అన్నట్టు మొదటి సినిమాయే 3 భాషల్లో తీయడం వల్ల చాలామంది అడిగారండి మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ చాలామంది చెప్పారు అసలు ఏ ధైర్యంతో మీరు ఫస్ట్ సినిమా మీరు వచ్చి డైరెక్ట్గా 3 లాంగ్వేజ్లు తీస్తున్నారని. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ మా ధైర్యం బలం బలగం అంతా విజయేంద్ర ప్రసాద్ గారు సార్, ఆయన నమ్మేము ఆయన స్టోరీ అండి, ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి, ఆయన డైరెక్షన్ మీద ఆయన కథ మీద అన్నిటి మీద మాకు నమ్మకం ఉందండి, ఆ నమ్మకంతోనే వచ్చామండి. మా నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు ఒమ్మి చేయడని మేము నమ్ముతున్నాము. ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారాలు మాకు ఉండాలి సార్. అలాగే మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని దీవించిన పెద్దలందరికీ మా టీజర్ రిలీజ్ చేసిన సుకుమార్ గారికి థ్యాంక్స్ అండి, రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని చాలా దీవించారు. సో చాలా రుణపడి ఉన్నాను సార్ వాళ్ళందరికీను, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ ఇచ్చిన ఇండస్ట్రీ అందరికీ కూడా మేము రుణపడి ఉన్నామండి. జూన్ ప్రథమార్థంలో ఈ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామండి, మళ్ళీ తర్వాత మీకు వివరిస్తామండి. థ్యాంక్ యూ. ఈ శ్రీవల్లి సినిమాలో నేను హీరోనా అండి, అండ్ థ్యాంక్ యూ. లైక్ చాలా హ్యాపీగా ఉందండి, మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోయింది అండ్ చెప్పకూడదు లేదో కానీ అందరం కలిసి షో చూసామన్నమాట. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ, ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు కానీ వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు త్వరలో వీఆర్ కమింగ్ టు ద థియేటర్, సో ప్లీజ్ ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ గ్యారంటీ యూ దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మూవీ. అండ్ బాహుబలి లాంటి కథ రాసిన విజేంద్ర ప్రసాద్ గారు ఇట్లాంటి కథ కూడా రాశారు అంటే చాలామంది షాక్ అవుతారు సో సినిమా చూసిన తర్వాత. సో ఐ ఫీల్ దిస్ మూవీ వుడ్ బి డెఫినెట్లీ అ పాత్ బ్రేకింగ్ వన్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హమ్ డన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.
హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూస్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.